అనకాపల్లి మాకవరపాలెం మండలం చంద్రయ్యపాలెంకు చెందిన వంటాకుల బాల వెంకట సత్యబాబు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సుబ్బారాయుడుపాలెం సమీపంలోని జీడిమామిడి తోటలో ఆయన మృతదేహం లభ్యమైంది. తోటకు చెందిన వ్యక్తులు పిక్కలు ఏరేందుకు రాగా పడి ఉన్న మృతదేహాన్ని చూసి స్థానికులకు సమాచారం అందించారు. దీనికి సంబంధించి సత్యబాబు పెళ్లైన 3 ఏళ్ల నుంచి భార్యాభర్తల మధ్య సఖ్యత లేక వేరువేరుగా జీవిస్తున్నారు. అప్పటి నుండి ఈ వివాదం కోర్టులో నడుస్తోంది. దీనిపై శుక్రవారం నర్సీపట్నం కోర్టుకి వెళ్లిన సత్యబాబు రాత్రికి ఇంటికి చేరలేదని స్థానికంగా వెతికించినట్టు తల్లి చెబుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికంగా ఉన్న పరిస్థితిని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అమ్మా మీ అబ్బాయే నాయన? అసలు ఏం జరిగిందమ్మా? పొద్దున్న నేను పెద్దకే అమ్మా నన్ను కోరికేస్తాను మా జనానికి వచ్చేస్తాను ఆ ఉప్పు నీళ్ళు పెట్టి పడకలేదు అని చెప్పినాను. అయ్యా వచ్చేటప్పుడు ఉప్పు ఆకేజీ పంచదార తెచ్చిపెట్టి రాత్రి రాలేదేంటికి? రాత్రి 7 గంటల నుంచి పుడుతున్నాయి. ఇక్కడ నుంచి చేసిన పని కానీ ఈ 4 ఊళ్ళో మీకు అనుమానం అంటే ఎవరి మీద అనుమానం ఉందమ్మా? మీకు ఎవరి మీద అనుమానం ఉంది? వాయిదాకి వెళ్తే లైన్ గారు అన్నారంటే ఇప్పుడు మన 6 నెలల 2వ తారీఖున ఎప్పుడో ఉందంటే మరి వచ్చేయడం జరిగింది. మరి మధ్యలో ఏం జరిగింది అన్నది మరి భగవంతుకి భూదత్తలకి తెలియాలి, లేదంటే ఆ అవతల పక్క ఆవిడ వస్తుంది. ఏం జరిగిందో మనకు తెలియదు బాబు. పొద్దున్న రాత్రి నుంచి ఎత్తుతున్నారండి, కనిపించట్లేదు. కనిపించకపోతే మరి పొలం కాలో ఎవరో చూసి చెప్తే మేము అందరం పరిగెత్తి వచ్చాము. 2018 చనిపోయారు. ఇంకా అప్పటి నుంచి వీళ్ళిద్దరు కలుసుకుంటారు. అప్పుడు ఇద్దరు అయిన తర్వాత టౌన్ ఎస్ఐ గోవిందరావు ఎస్ఐనండి. మాకు ఇప్పుడు సమాచారం వచ్చింది ఒక 1/2 అవర్ కిందట. ఇక్కడ మనకి చంద్రయ్యపాలెం చెందిన వంటాకుల బాల వెంకట సత్యనారాయణ అనే వ్యక్తి ఇక్కడ అనుమానాస్పదంగా చనిపోయినట్టు సమాచారం వచ్చిందండి. వచ్చాము, స్టాఫ్ని తీసుకుని వచ్చాను. చూసేసరికి ఆయనకి అంటే బయటకైతే ఎటువంటి గాయాలు అయితే కనబడట్లేదు. ఇంకా మృతికి మనకి సరైన కారణాలు లేవు, అందుకు అనుమానాస్పద మృతి కింద మేము ఇప్పుడు అనుకుంటున్నాం. ఇంకా కొంతమంది ఎగ్జామిన్ చేసి ఆయన ఏంటి అని తెలుసుకొని దర్యాప్తు అనేది ఇంకా స్టార్ట్ చేస్తున్నామండి. ఈయనకి ఎవరైతే చనిపోయి ఉన్నారో ఈయనకి ఒక భార్య పిల్ల కూడా బాబు కూడా ఉన్నారు. అయితే భార్యకు ఈయనకి గత కొన్నాళ్ళుగా పడట్లేదు. 6 ఇయర్స్ నుంచి మెయింటెనెన్స్ కేసు అనేది మనకి కోర్టులో నడుస్తుందండి. నర్సీపట్నంలో నిన్న ఉదయం 10 గంటల కోర్టుకు కూడా వెళ్ళాడు ఈయన. వెళ్ళి వచ్చిన తర్వాత మరి ఇది ఎప్పుడు నిన్న ఏ టైంలో జరిగిందన్నది ఇంక మనం ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. ప్రజెంట్ దర్యాప్తు చేస్తామండి. మిగతా విషయం తర్వాత మనం చేస్తాం.